Today, I would like to talk about the session today in the evening on the topic using tenses without tense. So when I talk about uh, the students, you know, when I ask one question to the students, how to use tenses, how many of you are confident enough to while using the tense? So they say that you know, uh, no one, out of 60 members, they say. Uh,

బీటెక్ దే మే సే దట్ దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యూస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ టెన్స్ పర్టికులర్లీ ఎందుకు మరి టెన్స్ మీద అంత అవగాహన ఎందుకు లేదు అంటే ఓన్లీ మార్కుల కోసమే చదువుకొని మార్క్స్ సంపాదించుకొని వచ్చారు టెన్స్ నేర్చుకున్నప్పుడు అంటే ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇదే క్వశ్చన్ మీకు కూడా ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు మీలో ఎంతమందికి కాన్ఫిడెన్స్ ఉంది మీలో ఎంతమందికి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కాస్త హ్యాండ్ రేజ్ చేస్తే ఐ వుడ్ లైక్ టు గో హ్యాడ్ హౌ టు అప్ దిస్ పర్టికులర్ సెషన్ ఇన్ ది ఈవినింగ్ టుడే ఈ సెషన్ నేను తీసుకోవాలంటే మీరు ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉంది నేను ఒక్కసారి థమ్స్అప్ ఇవ్వండి నాకు కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇన్ ద యూజ్ ఆఫ్ టెన్సెస్ టెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ టెన్స్ ఎలా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ నేను ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చిన్నప్పుడు మనకి ఇంతవరకు ఎవరు కూడా రేజ్ చేయలేదండి చిన్నప్పుడు నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్లో మా ఇంగ్లీష్ మాస్టరు టెన్స్లో చెప్పేటానికి ముందు ప్రతిరోజు ఒక రెండు ఒకటి థమ్స్అప్ వచ్చింది కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పారు అంటే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళకి యా కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ఎలా నేను టేకప్ చేసుకోవాలి ఈ ఈవినింగ్ సెషన్ అనేది నాకు అప్రోచ్ తెలియడానికి అడుగుతున్నారు తప్ప మిమ్మల్ని టెస్ట్ చేయడానికి కాదు ఓకే ఇన్ దిస్ గ్రూప్ సో మెనీ పీపుల్ ఆర్ ఇంటలెక్చువల్స్ యా రాజేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు ఎంతమంది కాన్ఫిడెన్స్ ఉందంటే ఇప్పటివరకు రెండు వచ్చినాయి యా ఇద్దరికి కాన్ఫిడెన్స్ ఉందని చెప్పారు కాన్ఫిడెన్స్ ఇంకా టెన్స్ పైన అవగాహన హండ్రెడ్ పర్సెంట్ నేను అడిగేది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే మళ్ళీ మీకు కూడాను మన గ్రూప్లో ఉన్న వాళ్ళు చాలామంది చూస్తుంటారు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అని చూస్తే నాకు ఒక క్లాస్లో అరవై మంది స్టూడెంట్స్ ఉంటే అరవైలో ఒకరిద్దరు కూడా హ్యాండ్ రే రేజ్ చేయడం లేరు మరి వాళ్ళు టెన్త్ క్లాస్ వరకు ఇంటర్మీడియట్ వరకు టెన్త్స్ బాగా ఇంగ్లీష్ టీచర్స్ ద్వారా నేర్చుకొని వచ్చి ఉంటారు కదా అట్లీస్ట్ వన్ ఆర్ టూ స్టూడెంట్స్ అయినా ఇంక్ టెన్త్ మీద అవగాహన ఉంది నాకు ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అని ఎందుకు చెప్పలేకపోయారు అనేది నేను ఒకసారి గమనించినట్టయితే మా మేము హై స్కూల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఇంగ్లీష్ మాస్టరు వర్బ్ ఫామ్స్ రాసుకోండి ఫామ్స్ ఆఫ్ ఎ వర్బ్ డూ డన్ డూయింగ్ రాసుకోండి అని చెప్పేది ఇంకొక తర్వాత వర్డ్ మారినప్పుడు టేక్ టు టేక్ అండ్ టేకింగ్ రాసుకోండి అని చెప్పేది కానీ ఆ మాస్టర్ మాకు ఎప్పుడు కూడాను వాటి యూజ్ ఏంటి వాటిని ఎలా మనం అప్లై చేయాలి ఇన్ డే టు డే కమ్యూనికేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకుంటే ఇంకా చాలా స్పీడ్గా అందరికీ రీచ్ అయ్యేదేమో అని అనిపించింది తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ లర్నింగ్ టెన్సెస్ తరోలి ఒక నల్గొండలో ఉన్నటువంటి రోజరీ కాన్వెంట్లో నేను టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ ఒక ఆయన అనిల్ కుమార్ సార్ అని ఉండే ఆయన టెన్సెస్ చెప్పేటప్పుడు ఈ వర్క్ ఫామ్స్ మళ్ళీ చెప్పేవారు సరే ఈ వర్క్ ఫామ్స్ అని మేము నేర్చుకొని వచ్చాం హై స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకొని వచ్చాం నమస్కారం అండి ఎస్ఎస్ రావు గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు ఆన్ ఆన్లైన్ సో ఇక్కడ ఈ రోజరీ కాన్వెంట్లో నేను ఇంగ్లీష్ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు ఆ మాస్టర్ మళ్ళీ వర్క్ ఫామ్స్ రాయిస్తుండేవాడు రాయిస్తుంటే అప్పుడు ఆ క్వశ్చన్ అడిగాడు మీరు నేర్చుకున్నారు కదా హై స్కూల్లో దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి అది అంటే డూ డిడ్ డన్ డూయింగ్ దాని ఇంపార్టెన్స్ ఏందో చెప్పమన్నారు మేము జస్ట్ సింప్లీ వీ హ్యావ్ సోన్ వైట్ ఫేస్ అంటే మాకు ఏమీ దాని మీద పూర్తి అవగాహన లేనట్టుగా మేము ముఖం పెట్టాం అంటే దాన్ని ఎట్లా అప్లై చేయాలో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి అన్నారు అప్పుడు ఆయన ఒక క్లారిటీ ఇచ్చాడు మాకు ఏం క్లారిటీ ఇచ్చారు అనిల్ కుమార్ మాస్టర్ అంటే మాకు ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈ టెన్స్లో ఒక్కొక్క టెన్స్లో ఒక్కొక్క నాలుగు భాగాలు ఉంటాయి ఆ నాలుగు భాగాల్లో ఏ ఏ పదము ఎప్పుడు వాడాలి ఎలా వాడాలి ఎందుకు వాడాలి కొన్ని సందర్భాల్లో ఎందుకు వాడొద్దు అనే విషయాల్ని ఒక క్లారిటీ పిక్చర్ ఇచ్చారు థ్యాంక్స్ అలాట్ ఫర్ మై ఇంగ్లీష్ టీచర్ హూ అస్ టెన్సెస్ ఇప్పటికీ అనిల్ కుమార్ సార్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటా అంటే అంత క్లియర్ పిక్చర్ ఇచ్చారు మాకు దట్ వాజ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైంటీ వన్ ఐ థింక్ నైంటీ వన్లో ఆయన చెప్పిన తర్వాత నాకు పూర్తిగా అవగాహన దాని మీద వచ్చింది వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు మీకు మీ ముందు ఇవి పెట్టడం ప్రయత్నం చేస్తున్నాను మీ ముందు షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ కాన్ టెన్స్ ఎప్పుడైతే నేర్చుకున్నామో అప్పుడు ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేనటువంటి రోజుల నుంచి ఎప్పుడైతే టెన్స్ పూర్తిగా నేర్చుకున్నామో అంటే పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకున్నామో అప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏమని వీ కెన్ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే టెన్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే వెన్ యూ వాంట్ టు కమ్యూనికేట్ యువర్ ఫీలింగ్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో దాచపల్లి గుడ్ ఈవినింగ్ యు ఆర్ ఆల్సో వాచింగ్ మీ సో ఈ టెన్స్ మీద పన్నెండు రకాల సిచ్యువేషన్స్ని కాన్ఫిడెన్స్ నేర్చుకున్న లేకపోతే ఒక ఎంప్లాయ్ ఎలాంటి ప్రాబ్లం రాదు అంటే మీరు రాసిన వాక్యము మీకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది అది రైట్ అని ఎప్పుడు చెప్పగలుగుతారు మీరు రాసిన సెంటెన్స్ అది రైట్ అని ఎప్పుడు చెప్పగలుగుతారు అంటే టెన్సెస్ చదివి కాన్ఫిడెంట్గా దాని మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నేను రాసింది రైటు అని చెప్పుతారు నేను రాసిన సెంటెన్స్ రైట్ అంటే నేను రాసిన సెంటెన్స్ రైట్ అని ఎప్పుడు అంటే దాని మీద పూర్తి అవగాహన రావాలి నా దగ్గరికి చాలామంది ఆ ఇటు ఆల్ టైమింగ్స్లో పేపర్ ఎడిటింగ్ చేస్తుంటాను ఆర్టికల్స్

నేను చూస్తుంటాను వాళ్ళ వాక్యాలలో ప్రతి సెంటెన్స్లో ఒక గ్రామాటికల్ మిస్టేక్ కనిపిస్తుంది ఎందుకు వస్తుంది అది ఇన్ ద సేమ్ వే వెన్ దే టాక్ అబౌట్ వెన్ దే డెలివర్ దే లెక్చర్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్ సపోజ్ ఒక టీచింగ్ ప్రొఫెషన్ అయి ఉండొచ్చు ఒక బిజినెస్ ప్రొఫెషనల్ అయ్యి ఉండొచ్చు వెన్ దే టాక్ ఇన్ ఇంగ్లీష్ దే మేక్ ఎన్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ వెన్ కమ్యూనికే వెన్ దే ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే టెన్స్ మిస్టేక్ బేసిక్గా చేస్తూ ఉంటారు అంటే టెన్స్ మెస్టిక్ ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే ఆ టెన్స్ మీద పూర్తిగా అవగాహన లేకపోవడం చాలామంది ఇక్కడ మ్యాథమెటిక్స్ చదువుతారు కెమిస్ట్రీ చదువుతారు ఫిజిక్స్ చదువుతారు ఇంకా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదువుతారు మెడికల్ సబ్జెక్ట్స్ చదువుతుంటారు ఇలా చదివిన ప్రతి ఒక్కరు కూడాను టెన్స్ మీద పూర్తి అవగా అంత కష్టమైన ఫిజిక్స్ సబ్జెక్టు కెమిస్ట్రీ సబ్జెక్టో మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ చదవగలిగే సబ్జెక్టు వాళ్ళంత కష్టమైన సబ్జెక్టు నేను అనుకుంటున్నాను ఆ సబ్జెక్ట్ చదివినా కూడా టెన్స్ మీద ఎందుకు అవగాహన రాలేదు అంటే వాళ్ళు ఏం ఎందుకు రాలేదంటే ఎవరి సబ్జెక్ట్ ఇష్టం వాళ్ళకు కానీ ఇది కామన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కామన్ సబ్జెక్ట్ కాబట్టి టెన్స్ మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అయినట్టే అంటే ఇక్కడ ప్రతి ప్రతి పేజీలో ఒక నాలుగైదు టెన్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నేను ఐడెంటిఫై చేసినటువంటివి తర్వాత మాట్లాడుతున్నప్పుడు కూడా వన్ దే డెలివర్ దేర్ లెక్చర్స్ ఎస్పెషల్లీ టీచింగ్ ప్రొఫెషనల్స్ ఇన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఐ యూస్ టు అబ్జర్వ్ సమ్టైమ్స్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ గో టువర్డ్స్ దట్ దట్ క్లాస్ రూమ్ ప్రతి సెంటెన్స్లో ఏదో ఒక రకమైన మిస్టేక్ జరుగుతూ ఉంటుంది ఈ మిస్టేక్ ఎందుకు జరుగుతుంది అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ లేకనా ఇష్టం లేకనా అది చదువుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా నేర్చుకోకపోవడమా ఈ మూడు పాయింట్లు మనం గమనించాలి కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ కంటే టఫ్ అయిన కష్టమైన సబ్జెక్ట్స్ మీరు నేర్చుకున్నారు సో అంత కష్టమైన సబ్జెక్ట్ నేర్చుకొని కూడా ఇంగ్లీష్లో కొన్ని కొన్ని బ్లండర్ మిస్టేక్స్ బేసిక్ మిస్టేక్స్ మనం చే చాలా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్న సందర్భాలు నేను చూశాను అంటే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ చేయకూడనటువంటి మిస్టేక్స్ కూడా చేసినాయి నేను స్వయంగా నేను చూశాను తర్వాత వాళ్ళు పర్సనల్ కలిసినప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది సార్ అంటున్నారు అంటే ఫ్లోలో రావడం ఏంది మన సబ్జెక్టు మన సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు ఫ్లోలో బేసిక్ మిస్టేక్స్ రా మిస్టేక్స్ జరుగుతున్నాయంటే అంటే ఆర్ యూ నాట్ కాన్షి ఆర్ యూ నాట్ కాన్షియస్ ఇప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదో ఫ్లోలో బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కితే ఏమైంది ఒక ఆరు ఫోర్ వీలర్ డ్రైవ్ చేస్తున్నాం బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కినాం అప్పుడు ఏమైంది యాక్సిడెంట్ అయింది అదేమో డైరెక్ట్గా మనకు ఫిజికల్గా తెలుస్తుంది కాబట్టి విల్ బి వెరీ మచ్ అలర్ట్ అంటే ఫిజికల్గా ఇది తెలియదా మరి మన కాన్షియస్లో తెలియాలి కదా మనం ఎంత కాన్షియస్ ఉండి మనం టీచ్ చేస్తుంటాం స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్నప్పుడు కానీ ఇందులో బహుశా టీచింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు రకరకాల ప్రొఫెషనల్స్ ఉన్నారు ఇక్కడ కోమటి అరేంద్రబాబు గారు నమస్కారం అండి చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్కారం సో ఇక్కడ టీచింగ్ ప్రొఫెషనల్స్ అయ్యి ఉండి ఇందులో మనకు టీంలో దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా ఉన్నాం సో ఏ ఏం మిస్టేక్స్ ఎందుకు అవుతుంది ఇక్కడ దీనికి దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని మనం డిస్కస్ చేసినట్టయితే ఇక్కడ ఇక్కడ మనము ఈ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇవి డిస్కస్ చేసి ఈ టాపిక్లోకి వెళ్దాము టాపిక్ డిస్కస్ చేద్దాం అంటే పన్నెండు రకాల సెంటెన్స్ ఏ విధంగా అక్యురేట్గా మనం కాన్ఫిడెన్స్ వచ్చేలా చేసుకోవాలి అనేది అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ రావట్లేదు ఎందుకు కారణమైంది అంటే కరెక్ట్ యూజ్ చేయలేకపోతున్నాం కాన్ఫిడెంట్గా అని అన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ ఉండడం హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ లేకపోవడం రెండోది దాంట్లో కాంపిటెన్స్ లేకపోవడం దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం ఎందుకు లేదు హాఫ్ నాలెడ్జ్ అంటే టెన్స్ మీద టెన్స్ ఐ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టెన్త్ టుడే టెన్త్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం ఈరోజు ఒక టెన్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఫిఫ్టీ పర్సెంట్ సా ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అని చెప్తున్నాను రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడుంది మరి అంటే రిమైనింగ్ గ్రామర్ గ్రామేటికల్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు తర్వాత ఫొనేటిక్స్ అయి ఉండొచ్చు హ్యావింగ్ ఇనఫ్ ఒకాబులరీ ఇన్ యువర్ మైండ్ మైండ్లో కొంత సరిపోయేంత వొకాబులరీ ఉండడం సో ఎక్కువ శాతము ఈ అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే నేను చెప్పానో గ్రామర్ కానీ లేకపోతే క్లోజ్ పెట్టమని దాసపల్లి అడ్వైజ్ చేశారు క్లోజ్ అప్ చేస్తే నేను బాగా థర్టీ పర్సన్ యోగా పర్సన్ నేను ఇంతలా ఉండే పెడతలేను దాచేపల్లి యా విద్యాసాగర్ గారు ఇంగ్లీష్ ఫ్యాకల్టీ అంటున్నారు సో విద్యాసాగర్ గారు నేను చెప్పే పాయింట్స్ ఏకీభవిస్తారా స్టూడెంట్స్ మనం తెలియకుండా మనం చేస్తుంటాం స్టూడెంట్స్ ముందు కాపర్తి శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్ సో ఇక్కడ ఎస్పెషల్లీ నేనేమంటున్నా ఇక్కడ జస్ట్ ఫేస్ ఓన్లీ దాచాపల్లి ఎందుకు నాకు అంత ఫేస్కి అంత వాల్యూ లేదు జస్ట్ ఫేస్ ఓన్లీ అంటున్నారు దాచాపల్లి గారు జస్ట్ ఫేస్ అంటే చాలా కష్టం నన్ను చూడలేరు జనాలు ఓకే థ్యాంక్ యూ ఓకే దీంట్లో టెన్స్ ఒక్క అంటే ఇక్కడ టెన్స్ ఒకటి మనకు హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ అయ్యద్ది టెన్స్ ఒకటి నేర్చుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అని నేను డిమాండ్ చేస్తున్నాను అందరూ కీభవిస్తారా లేదా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే రిమైనింగ్ గ్రామాటికల్ ఎలిమెంట్స్ అయ్యి ఉండొచ్చు ద ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ తర్వాత ఫొనేటిక్స్ ఫొనేటిక్స్ నేర్చుకుంటే తర్వాత వొకాబులరీ బాగా వర్బ్స్ ఒక వర్డ్స్ ఎక్కువ నేర్చుకుంటే కూడా రిమైనింగ్ పర్సెంటేజ్ కవర్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సంటేజ్లో పొనిటిక్స్ ఉంది ఒకాబులరీ ఉంది అదర్ గ్రామాటికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ అదర్ గ్రామాటికల్ ఎలిమెంట్స్ ఏంటి కమింగ్ సెషన్స్లో మన టీచింగ్ బృందం ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు కవర్ చేస్తారు టుడే ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ఓన్లీ ఆస్పెక్ట్ దట్ ఈస్ టెన్సెస్ అంటే ఇక్కడ టాపిక్ ఏంటి ఈరోజు మనం యూజింగ్ టెన్సెస్ విదౌట్ టెన్స్ దట్ మీన్స్ విదౌట్ టెన్షన్ విదౌట్ టెన్షన్ ఎందుకు హాఫ్ నాలెడ్జ్ వద్దు అని చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ నాలెడ్జ్ వద్దు ఫి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే నేను జనరల్గా అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటాను హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఇన్ దస్ వరల్డ్ హాఫ్ నాలెడ్జ్ అనేది ఏ టాపిక్లో అయినా కూడా చాలా డేంజరస్ ఇట్ ఈస్ టూ డేంజరస్ టు హ్యావ్ హాఫ్ నాలెడ్జ్ ఆన్ ఎనీ ఆస్పెక్ట్ హాఫ్ నాలెడ్జ్ ఉంటే మనం నోరు మూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంటే మనం షేర్ చేసుకోవాలి దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ ఆఫ్ లర్నింగ్ ప్రాక్టీస్ లర్నింగ్ అండ్ ట్రీట్ టీచింగ్ ప్రాక్టీస్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ దీస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ నేను డే బిఫోర్ ఎస్టర్డే ఎస్టర్డే కొన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూశారు ఈరోజు మళ్ళీ మీరు ఇంగ్లీష్లో కూడా చూడడం జరుగుతుంది సో టాక్ అబౌట్ దీస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఇనో అదర్ గ్రామేటికల్ ఎలిమెంట్స్ ఫొనేటిక్స్ కానీ గ్రామర్ కానీ గ్రామర్లో ఉన్న అదర్ ఎలిమెంట్స్ ఒకాబులరీ ఒకరోజు దాచేపల్లి టైం ఇస్తే ఒకాబులరీ గురించి కూడా నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను ఎలాంటి ఒకాబులరీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి దానికి ముందు టెన్స్ అనేది మనకు చాలా ముఖ్యమైనది ఇంతకుముందు డాక్టర్ మద్ది శ్రీధర్ మద్ది చెప్పిన సెంటెన్స్ స్ట్రక్చర్లో తర్వాత మన శర్మ చెప్పిన కొన్ని పాయింట్స్లలో కానీ తర్వాత డాక్టర్ బిట్లా చెప్పినటువంటి పాయింట్స్ జాన్సన్ చెప్పిన పాయింట్స్లలో వాళ్ళు చెప్పింది స్కెల్టన్ స్కెల్టన్ ఆఫ్ ద సెంటెన్స్ చెప్పారు ఇప్పటివరకు ఆ స్కెల్టన్లో మనం టెన్స్ ఫిల్ చేయాలి ఇప్పుడు నాకు వాళ్ళు స్కెల్టన్ ఇచ్చి వదిలేశారు ఆ స్కెల్టన్లో ఫిల్ చేయడం ఎట్లా మరి అంటే డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్లో దాంట్లో మనం ఏం చేయాలి ఇప్పుడు సెంటెన్స్ పన్నెండు రకాల వాక్యాలని పన్నెండు రకాల సిచ్యువేషన్స్ని మనం ఫిల్ చేద్దాం ఇప్పుడు పన్నెండు రకాల సిచ్యువేషన్ ఎలా ఫిల్ చేయాలి ఎలా ఫిల్ చేయాలి అనే దానికంటే ముందు నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా రెండు మూడు వాక్యాలు మీకు చెప్పడం జరుగుతుంది మూడు వాక్యాలు మూడు వాక్యాలలో మూడు రకాల వాక్యాలు ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను ఈలోపు ఎవరైనా ఎలాంటి టెన్స్కి సంబంధించిన ప్రీవియస్ డిస్కషన్లో ఏమైనా ఉంటే చెప్పండి క్వశ్చన్స్ వేయొచ్చు యా ప్లీజ్ మీకు తెలిసినటువంటి అంశాలను నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను ఇక్కడ ప్రధానంగా ముఖ్యంగా మూడు వాక్యాలని నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఒక్కసారి మీరు నా ఇక్కడ ఒకసారి మీరు కెమెరా ఇటు బ్యాక్ కెమెరా పెడుతున్నాను ఇక్కడ ఐ టుక్ లంచ్ అనే ఒక సెంటెన్సు ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ ఎవరైనా బాగా కాన్ఫిడెన్స్ వచ్చేలా చేయాలి అని అనుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చేలా ప్రసన్న లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఇంకా కొంచెం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఒక పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకొని నోట్ చేసుకుంటే ఒక క్లారిటీ ఇద్దామనే ప్రయత్నం నాది ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఐ టుక్ లంచ్ అన్నాను కదా ఇక్కడ ఐ టుక్ లంచ్ అన్నాను ఇక్కడ ఐ టుక్ లంచ్ ఇది ఐ హ్యావ్ సెకండ్ వన్ వచ్చేసి ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అన్నాను ఇక్కడ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అన్నాను ఇక్కడ ఐ హ్యాడ్ టేకన్ లంచ్ థర్డ్ వన్ అంటే ఇక్కడ మూడు వాక్యాలు రాశాను ఇక్కడ ఒకటి ఫస్ట్ సెంటెన్స్ ఐ టుక్ లంచ్ అండ్ సెకండ్ వన్ సెకండ్ వన్ ఐ హ్యావ్ టేకన్ లంచ్ థర్డ్ వన్ వచ్చేసి ఐ హ్యాడ్ టు టేక్ లంచ్ ఈ మూడు వాక్యాలకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఐ టుక్ లంచ్ ఐ టుక్ లంచ్ అన్నప్పుడు ఇది పాస్ట్ ప్యూర్ పాస్ట్ టె ప్యూర్ పాస్ట్ సిచ్యువేషన్ ఫస్ట్ సెంటెన్స్ ఐ టుక్ లంచ్ ప్యూర్ పాస్ట్ సెంటెన్ ప్యూర్ పాస్ట్ ఇది ఫస్ట్ది ఫస్ట్ది ప్యూర్ పాస్ట్ సెకండ్ది వచ్చేసి రీసెంట్ పాస్ట్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అంటే ఇప్పుడే లంచ్ చేశాను అన్న సిచ్యువేషన్లో హ్యావ్ వాడాం ఒకవేళ ఐ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటే మనం హ్యాజ్ తీసుకునే వాళ్ళం ఎస్క ఐ ప్లేస్లో ఐ ప్లేస్ హీ కానీ షీ ఉన్నట్లయితే మనం ఏం చేసాం దీని ప్లేస్లో హ్యాజ్ టేకన్ అనేవాళ్ళం అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఐ ఉంది ఉంది దే ఉంది ఐ వయ్ యు దే వస్తే హ్యావ్ తీసుకున్నాం హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ తీసుకోవడం జరిగింది అంటే ఇక్కడ హ్యాజ్ తీసుకున్నాం ఇక్కడ హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ తీసుకున్నాం అంటే హీ ప్లేస్లో నౌన్ కూడా తీసుకోవచ్చు కదా మనం హీ ప్లేస్లో నౌన్ రామ రాజు అని చెప్పవచ్చు షీ ప్లేస్లో షీ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు ఒక లేడీ నేమ్ తీసుకోవచ్చు రాణి ఓకే రాణి కీర్తి ఇలా పేర్లు పెట్టుకోవచ్చు ఇట్ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు ఇట్ ప్లేస్లో డాంకీ అందాం డాగ్ అన్నాం ద డాగ్ హ్యాస్ టేకిన్ లంచ్ అంటే ఇట్ ప్లేస్లో డాగ్ తీసుకున్నా కూడా మనకు పనిచేస్తుంది అంటే ఇక్కడ ఇవి ఏ సబ్జెక్ట్లో వచ్చినప్పుడు ఏ హెల్పింగ్ వర్క్ తీసుకోవాలనే విషయాన్ని ఈరోజు కవర్ అయితే చెప్తాను ముందు సిచ్యువేషన్స్ పన్నెండు రకాల సిచ్యువేషన్స్ మీ అందరికీ తెలుసు టెన్స్లో మూడు ఉంటాయని తెలుసు ఏది ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఏమో టెన్సెస్ తర్వాత వచ్చేసి ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ప్రజెంట్ పాస్ట్ అనేది ఏమో ప్రజెంట్ పాస్ట్ అనేది ఏమో టెన్సెస్ ఫ్యూచర్ అనేది ఏమో టైం అంటే లేటెస్ట్ గ్రామర్ బుక్స్లో మనం చూసినట్టయితే టెన్సెస్ మూడు కాదు రెండే టెన్సెస్ అని చెప్పడం జరిగింది లేటెస్ట్ గ్రామర్ బుక్స్లో మనం చూస్తే అంటే రెండే రెండే రెండు ఏంటది పాస్ట్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ వచ్చేసి టైం అంటే ఇక్కడ ఈ మూడు వాక్యాలు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఐ టుక్ లంచ్ అంటే అది ప్యూర్ పాస్ట్ ఫస్ట్ సెంటెన్స్ ఐ టుక్ లంచ్ ప్యూర్ పాస్ట్ ఒక సిచ్యువేషన్ అయిపోయింది అంటే ఇక్కడ ఏం చేసాం మనం ఐ టుక్ లంచ్ షీ టుక్ లంచ్ దే టుక్ లంచ్ అన్నప్పుడు వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ వాడినాం వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ని ఒక్క ఈ ఈ ప్యూర్ పాస్ట్లో మాత్రమే వాడటం జరుగుతుంది ప్యూర్ పాస్ట్ సిచ్యువేషన్ చెప్పాలనుకున్నప్పుడు మాత్రమే పాస్ట్ ఫామ్ వాడటం జరుగుతుంది హాయ్ నాగరాజు డాక్టర్ నాగరాజు గురుకుల టీచర్ గారు హవయ్యో సో ఇక్కడ ప్యూర్ పాస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే పన్నెండు రకాల వాక్యాలు ఉంటాయని అందరు తెలుసు ప్రజెంట్లో ఒక నాలుగు భాగాలు పాస్ట్లో ఒక నాలుగు భాగాలు ఫ్యూచర్లో కూడా ఒక నాలుగు పార్ట్స్ ఉంటాయని తెలుసు పన్నెండు పార్ట్స్లలో ప్రజెంట్ ఫాము టేక్ అనే పదానికి టేక్ అనే ప్రజెంట్ ఫామ్కి టుక్ అనేది పాస్ట్ ఫామ్ వస్తుందని అందరూ తెలుసు ఆ తెలిసినటువంటి పాస్ట్ ఫామ్ని ఒక్క ప్యూర్ పాస్ట్ సిచ్యువేషన్ అది గ్రామాటికల్ టెర్మినాలజీ చెప్తే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మాత్రమే మనం ప్యూర్ పాస్ట్ కింద తీసుకొని టూ తీసుకోవడం జరుగుతుంది అంటే వి టూ అంటే పాస్ట్ ఫామ్ అంటే ఇక్కడ ఐ టూక్ లంచ్ అంటే ఎప్పుడు తీసుకున్నా అనేది చెప్పాలి ఎందుకంటే పాస్ట్ ప్యూర్ పాస్ట్ అనుకున్నాం కదా అక్కడ ఒక టైం ఫ్రైజ్ యాడ్ చేయాలి ఐ టూక్ లంచ్ ఎస్టర్డే ఐ టూక్ లంచ్ లాస్ట్ నైట్ లంచ్ నాట్ లంచ్ లాస్ట్ నైట్ ఉండదు కదా ఐ టక్ లంచ్ ఎస్టర్డే మరి ఈరోజు లంచ్ తీసుకున్నామని చెప్పాలి కదా నిన్న తీసుకున్నాం కాబట్టి ప్యూర్ పాస్టివ్ ఐ టుక్ లంచ్ ఎస్టర్డే ఓకే సపోజ్ ఐ టుక్ డిన్నర్ ఎస్టర్డే లాస్ట్ నైట్ లాస్ట్ అదే మరి ఈరోజు చెప్పాం ఎప్పుడైంది మూడు గంటలకు వస్తున్నాడి అడిగారు లంచ్ తీసుకున్నారా అండి నేను మరి నేను మూడు దాకా వెయిట్ చేయను నేను వన్ లోపే లంచ్ చేస్తాను చెప్పాను థర్టీ ఫస్ట్ను అంటే ఏమంటే అప్పుడు ఐ టుక్ లంచ్ టూ అవర్స్ ఎగో అంటే ఇక్కడ మూడు టైం ప్రైజెస్ వాడినా నేను లాస్ట్ ఎస్టర్డే ఎస్టర్డే ప్లేస్లో డే బిఫోర్ ఎస్టర్డే తీసుకోవచ్చు తర్వాత దాంతోపాటుగా ఒక టూ అవర్స్ ఎగో టూ ఇయర్స్ ఎగో త్రీ ఇయర్స్ ఎగో ఇలా కూడా టైం ఇండికేషన్ ఇవ్వచ్చు అంటే టైం ఇండికేషన్ ఏం చూపిస్తుంది ప్యూర్ పాస్ట్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తుంది అదే మనం టెక్నికల్ టెర్మినాలజీ గ్రామాటికల్ టెర్మినాలజీలో మనం డిస్కస్ చేస్తే అది సింపుల్ పాస్ట్ అనుకుంటున్నాం అది క్లియర్ అంటే దాన్ని సింపుల్ పాస్ట్ చెప్పినప్పుడు ఖచ్చితంగా టైం ప్రైజ్ చెప్పుకోకపోతే అది కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ మీనింగ్ఫుల్ కాదు అంటే ఇక్కడ నేనేమంటున్నాను ఇక్కడ చాలామంది అంటుంటారు ఐ టుక్ లంచ్ టు టూ డే టూ అవర్స్ బ్యాక్ ఐ విజిటెడ్ దట్ సిటీ టూ డేస్ బ్యాక్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ అంటుంటారు ఈ బ్యాక్ ఎక్కడిది అసలు ఈ టూ డేస్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అనేది టర్మ్ ఇంగ్లీష్లో లేదు దట్ ఈస్ రాంగ్ టూ డేస్ బ్యాక్ త్రీ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ టూ డేస్ బ్యాకే నేను అది విజిట్ చేసి వచ్చాను అంటుంటాం టూ డేస్ బ్యాక్ అనేది ఇంగ్లీష్లో యూజ్ చేయకండి దయచేసి అంటే ఇలాంటి కరెక్షన్స్ కూడా నేను చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇట్ ఈస్ ఓన్లీ టు కరెక్ట్ నాట్ టు ఫైండ్ అవుట్ ద మిస్టేక్ ద పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ తెలిసినప్పుడు మనం కరెక్ట్గా యూజ్ చేస్తాం కదా వే విల్ ఆల్వేస్ బీ కాన్షియస్ వైల్ యూజింగ్ ద టెన్స్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు చాలా కాన్షియస్గా యూజ్ చేయాలి ఎస్పెషలీ టీచింగ్ ద టీచింగ్ ఫ్రాటర్నిటీ హు ఆర్ డీలింగ్ విత్ ఇంగ్లీష్ మంట ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఇలాంటి బ్లెండర్ మిస్టేక్స్ అనేది బేసిక్ మిస్టేక్స్ అనేది చేయకుండా ముందుకెళ్తే నెక్స్ట్ తరల వరకు కరెక్ట్ లాంగ్వేజ్ మనం అందించిన అవుతాం అందుచేత ఐ టుక్ లంచ్ టూ టూ అవర్స్ ఎగో కాకపోతే మనం ఎట్లా యూజ్ చేయాలి టూ అవర్స్ ఎగో అనాలి టూ డేస్ ఎగో టూ టూ అవర్స్ సారీ టూ టూ అవర్స్ బ్యాక్ అనొద్దు అది నాకు రాంగ్ కాన్ ఎప్పుడు యూజ్ చేయలేదు టూ అవర్స్ బ్యాక్ అనేది టూ ఇయర్స్ బ్యాక్ అనేది చాలామంది నుంచి విన్నా నేను మంచి మంచి డాక్టరేట్స్ నుంచి మంచి మంచి ప్రొఫెషనల్స్ హూ ఆర్ గివింగ్ ఇంటర్వ్యూ ఆన్ టెలివిజన్ ఛానల్స్ ఎస్పెషల్లీ మంచి మంచి పర్సన్స్ ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా టూ ఇయర్స్ బ్యాక్ అంటుంటారు టూ ఇయర్స్ బ్యాక్ అమెరికా వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చినాక ఆ ఎక్స్పీరియన్స్ ఇది అదే అని చెప్తుంటారు టూ ఇయర్స్ బ్యాక్ అని టూ ఇయర్స్ ఎగ్గో అనేవి వాడాలి కాబట్టి సో లెట్ ఎస్ కమ్ టు ది నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అంటే రీసెంట్ పాస్ట్ రీసెంట్ పాస్ట్ని ఎక్కడ వాడతాము గ్రామాటికల్ టర్మినాలజీలో డిస్కస్ చేసినట్టయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం ఐ హ్యావ్ టేకన్ లంచ్ ఇక్కడ మీరు చూడండి ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అన్నప్పుడు రెండో సెంటెన్స్ చూడండి ఐ హ్యావ్ టేకెన్ లంచ్ మూడు సెంటెన్స్ రాశాను ఇక్కడ ఒకటి ఐ టుక్ లంచ్ అది సింపుల్ పాస్ట్ అంటే ప్యూర్ పాస్ట్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అంటేనేమో ఇప్పుడే జరిగినటువంటి పాస్ట్ అని చెప్పాలి అంటే ఇప్పుడే జరిగినటువంటి పాస్ట్ అన్నప్పుడు మనం దీనికి ఒక లింక్ ఇవ్వాలి ఏం లింక్ ఇవ్వాలి మళ్ళీ ఇప్పుడే జరిగినటువంటి పాస్ట్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఆల్రెడీ ఒక టైం ఫ్రేజు టైం ఫ్రేజ్ ఇవ్వాలి ఇక్కడ కెన్ లంచ్ జస్ట్ నవ్ ఆల్రెడీ ప్లేస్లో జస్ట్ నో అయినా తీసుకోండి ఇప్పుడే మీ మీ ఇంటికి ఎవరో వచ్చారు సపోజ్ మీ ఇంట్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బయటికి వెళ్ళారు అంటే మీ ఫాదర్ కావచ్చు లేకపోతే మేం ఇంకెవరైనా ఎవరో గెస్ట్ వచ్చారు మీ ఫాదర్ని కలవడానికి వచ్చినప్పుడు ఈ హ్యాజ్ జస్ట్ ఈ హాజ్ జస్ట్ మై ఫాదర్ హ్యాజ్ జస్ట్ గాన్ అవుట్ అంటాం మై ఫాదర్ అంటే ఏమైంది ఇక్కడ హీ అవుతుంది మై ఫాదర్ అంటే హీ అవుతుంది ఇక్కడ మై ఫాదర్ అంటే హీ అవుతుంది అంటే మై ఫాదర్ అంటే హీ అవుతుంది కాబట్టి ఈ హ్యాజ్ ఈ హ్యాజ్ జస్ట్ అవుట్ ఈ హ్యాజ్ జస్ట్ అవుట్ అంటాం లేకపోతే చెప్తే ఈ హ్యాజ్ జస్ట్ ఈ గాన్ అవుట్ జస్ట్ నౌ అంటాం లేకపోతే ఆల్రెడీ లేకపోతే ఇంకేం చెప్పవచ్చు మరి రీసెంట్లీ అని కూడా అనవచ్చు ఎందుకంటే ఇది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది రీసెంట్ పాస్ట్ కూడా అని అనుకున్నాం రీసెంట్లీ రీసెంట్లీ అంటే రీసెంట్గా సపోజ్ రీసెంట్గా స్టార్ట్ అయింది మన రిసెషన్ పీరియడ్ ద రిసెషన్ పీరియడ్ హ్యాస్ స్టార్టెడ్ రీసెంట్లీ ప్యాసివ్లో చెప్తే హ్యాస్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ అంటాం దాన్ని దాన్ని బీన్ యాడ్ చేస్తే ప్యాసివ్ అయింది ఓకే కరోనా లాక్డౌన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అంటే కరోనా ఏమైంది స్టార్ట్ అయింది ఏం స్టార్ట్ అయింది కరోనా లాక్డౌన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ అది ప్యాసివ్ గురించి మన మిత్రుడు బిట్ డాక్టర్ బిట్లా చెప్పారు ఒకరోజు డాక్టర్ బిట్లా చెప్పాడు అంటే ఇక్కడ హ్యాస్ బీన్ ద కరోనా రిసెషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ రీసెంట్లీ అంటే రీసెంట్ పాస్ట్ ఉంది తెలియజేసేటప్పుడు మరి కొంతమంది దీన్ని ఎట్లా అంటే రీసెంట్లీ వాడరు ఆల్రెడీ వాడరు జస్ట్ నో కూడా వాడరు సింపుల్గా ఐ హ్యావ్ టేకెన్ లంచ్ అంటారు అంటే అర్థమైంది ఈ సిచ్యువేషన్ని ఐ హావ్ టేకెన్ లంచ్ అంటే నేను లంచ్ చేశాను అంటే ఎలాంటి టైం చెప్పట్లే ఏది మధ్యాహ్నం చేసినవా నిన్న చేసినవా ఆల్రెడీ చేసినవా రీసెంట్గా చేసినవా అని చెప్పినప్పుడు కూడా టైం మెన్షన్ చేయనప్పుడు టైం మనం చెప్పనప్పుడు ఐ హావ్ టేకెన్ లంచ్ అనేది రైటు టైం చెప్తే అక్కడ ఐ టూక్ లంచ్ అనేది రైటు సపోజ్ నేను నిన్న లంచ్ చేశాను అన్నప్పుడు ఐ టుక్ లంచ్ ఎస్టర్డే ఐ టుక్ లంచ్ ఎస్టర్డే అంటే మనం టైం ఇండికేట్ చేసాం కానీ టైం ఎప్పుడైతే ఇండికేట్ చేశామో ఐ హ్యావ్ టేకెన్ లంచ్ ఎస్టర్డే అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అవుతుంది ఐ హావ్ టేకెన్ లంచ్ అండ్ ఐ హావ్ టేకెన్ లంచ్ ఐ హ్యావ్ టేకెన్ లంచ్ టూ అవర్స్ ఎగో అనుకోండి అది తప్పు అవుతుంది అంటే సపోజ్ నేను ఒక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సెకండ్ పార్ట్లో సెకండ్ సెంటెన్స్లో ఇంకొకటి డిస్కస్ చేసినట్టయితే ఇందులో సెకండ్లో ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ ఎప్పుడు వాచ్ చేసానో చెప్పట్లే ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ అంటే అర్థమైంది నేను ఆ మూవీ చూసా చూసావా చూసినా అంతే చూశాను అని చెప్తున్నా సపోజ్ అదే నేను లాస్ట్ ఇయర్ చూసిన అని చెప్పాలి ఏమనాలి ఎవరైనా సెంటెన్స్ చెప్పగలరా ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసినా అని చెప్పాలి నేను ఆ మూవీ చూసినా అని చెప్తున్నా చూసినా అని చెప్తున్నప్పుడు ఐ హ్యావ్ టై ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ అన్నాను ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ టైం చెప్పలేదు నేను లాస్ట్ నైట్ చూసిన చెప్పాలి లాస్ట్ నైట్ చూసిన అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి మరి ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ అనొచ్చా ఎవరైనా మెన్షన్ చేయండి దానికి కరెక్ట్ సెంటెన్స్ ఎవరైనా పెడితే ఐ ఐ కుడ్ ఫీల్ ఐ కుడ్ ఫీల్ సో హ్యాపీ దాని సెంటెన్స్ ఎవరైనా చెప్తారా నేను నిన్న చూశానని చెప్పాలి ఆ మూవీని నిన్న చూశాను నిన్న నైట్ చూసా లాస్ట్ నైట్ సెంటెన్స్ ఎవరైనా చెప్పగలరా లాస్ట్ నైట్ ఈ మూవీ చూశాను నేనేమంటున్నా ఐ హావ్ వాచ్డ్ ద మూవీ అంటున్నాను వితౌట్ టైమ్ ఇండికేషన్ వితౌట్ టైమ్ ఇండికేషన్ ఉన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ వాడతాము లేదు రీసెంట్గా చూశానున్నప్పుడేమో రీసెంట్లీ యాడ్ చేయాలి దానికి సో అప్పుడు ఏం చేస్తాం మరి ఎవరి దగ్గర నుంచి రిప్లై రాలేదండి ఎవరైనా రిప్లై ఇస్తే ఐ ఫీల్ సో హ్యాపీ లాస్ట్ నైట్ మూవీ చూశానని చెప్పాలి దాచేపల్లి దాచిపల్లి గారు గ్రేట్ ఐడియా అంటున్నారు కానీ రిప్లై చేయట్లే సో లెట్ మీ ట్రై ఫర్ దాట్ లాస్ట్ నైట్ మూవీ చూశాను అన్నప్పుడు ఐ వాచ్డ్ ద మూవీ ఇన్స్టెడ్ ఆఫ్ ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ అంటే ఏం చెప్పాలి ఇక్కడ మనం ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ లాస్ట్ నైట్ లాస్ట్ నైట్ అనే టైం ఇండికేషన్ ఇచ్చిన నేను ప్యూర్ పాస్ట్ ప్యూర్ పాస్ట్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మనం యా థ్యాంక్ యూ దా అంటే ఆన్సర్ ఇవ్వు కానీ నేను ఆన్సర్ చెప్తే ఎస్ అంటావు ఓకే కళ్యాణ్ కళ్యాణి అనువిష ఈజ్ ఆల్సో వాచింగ్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఈ మూడు వాక్యాలు తెలుగులోకి మారుస్తే మూడు వాక్యాలు కూడా మీనింగ్ సేమ్ వస్తుంది సో అంటే ఈ మూడు వాక్యాలు కూడా సేమ్ వస్తుంది ఐ సా విద్యా విద్యాధర్ గారు ఐ సా ద మూవీ లాస్ట్ నైట్ సా అనే పదాన్ని మూవింగ్ ఆబ్జెక్ట్కి వాడకూడదండి కాబట్టి ఐ వాచ్ ద మూవీ లాస్ట్ నైట్ అనటం అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఐ సా ద మూవీ అనకూడదు ఐ సా హిమ్ అనొచ్చు ఐ సా హిమ్ ఎస్టర్డే అనొచ్చు అనాలి ఐ సా హిమ్ ఎస్టర్డే ఇన్ ద బ్యాంక్ దట్ ఈస్ రైట్ మూవింగ్ ఆబ్జెక్ట్ మూవీ అనేది మూవింగ్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఐ సా అనకండి దయచేసి విద్యాధర్ గారు మూవింగ్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రం ఐ సా అనకూడదు చాలామంది అంటుంటారు ఐ సాయే మూవీ లాస్ట్ నైట్ అని అంటుంటారు మూవింగ్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తుందో వాచ్ అనే పదాన్ని వాడాలి ఐ వాచ్డ్ ఏ మూవీ లాస్ట్ నైట్ ఎందుకంటే అది మూవింగ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐ సా అనకూడదు ఐ ఐ సాయే మూవీ అనొద్దు ఐ సాయే డాక్యుమెంటరీ ఫిల్మ్ అనొద్దు మూవింగ్ ఆబ్జెక్ట్కి వాచ్ అనే పదాన్నే యూజ్ చేయాలి ఇంకా దాని టెక్నికల్గా ముందుకెళ్తే చాలా డిస్కషన్ ఉంటుంది ఎందుకంటే దాంట్లో కొన్ని ఉంటాయి అవి తర్వాత మనం ఫ్యూచర్లో డిస్కస్ చేయొచ్చు ఇంకా నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూసినట్టయితే ఐ హ్యాడ్ టేక్ లంచ్ అంటున్నాం థర్డ్ సెంటెన్స్ ఇప్పుడు ఈ మూడు వాక్యాలు ఐ టుక్ లంచ్ అంటే నేను లంచ్ తీసుకున్నాను ఐ హావ్ టేక్ అన్ లంచ్ అంటే నేను లంచ్ తీసుకున్నాను ఐ ఐ హ్యాడ్ టేక్ అన్ లంచ్ అంటే నేను లంచ్ తీసుకున్నాను కానీ ఈ థర్డ్ సెంటెన్స్ అర్థం ఏమొస్తుందంటే నేను లంచ్ తీసుకొని ఉంటిని అని అర్థం వస్తుంది ఉంటిని ఏంటి ఇప్పుడు ఈ ఈ సెంటెన్స్ కూడా అదే అర్థం వస్తుంది లంచ్ తీసుకున్నా అనే అర్థం వస్తుంది ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ ఇక్కడ మార్పు ఏంటంటే ఐ హ్యావ్ టేకెన్ లంచ్ హ్యావ్ అనే పదానికి పాస్ట్ ఫామ్ హ్యాడ్ హ్యావ్ అనే పదానికి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అంటే ఇక్కడ హ్యావ్ అనే పదానికి పాస్ట్ ఫామ్ హ్యాడ్ కాబట్టి నేను లంచ్ తీసుకొని ఉంటుని అని చెప్తున్నాం అంటే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటి అసలు మీనింగ్ సేమ్ కదా ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది కానీ దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఇది ఇది ప్రధాన ఉద్దేశం దీని గురించి చెప్పినట్టయితే ఒక పాయింట్ మనం డిస్కస్ చేయాలి ఇక్కడ హ్యాడ్ టేకన్ అనేది హ్యాడ్ టేకన్ అనేది చెప్తున్నప్పుడు దీనికి కంపల్సరీ కంపల్సరీగా దీనికి ఒక అదర్ పాస్ట్ ఇన్సిడెంట్ని మనం ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే మనం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది అంటే ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్ అని ఇక్కడ అందరూ లెక్చరర్స్ ఇంగ్లీష్ లెక్చరర్స్ కూడా ఉన్నారు కాబట్టి తెలుస్తుంది ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్స్ చెప్తున్నప్పుడు అంటే నా ప్రయత్నం అంతా ఏంటంటే అక్యురేట్గా కాన్ఫిడెంట్గా మనం వాడే సెంటెన్స్ రైటు అని మనం చెప్పగలగాలి మనం రైటు అని చెప్పగలగాలంటే ఈ విధంగా వన్ బై వన్ నేర్చుకుంటే తెలుసుకుంటే నేర్చుకోవడం కాదు తెలుసుకుంటే చాలు అంటే ఇక్కడ రెండు సెంటెన్స్లు ఉంటాయి రెండు ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు మనము ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ ఎప్పుడు చేశాను ఎప్పుడు చేశాను వెన్ వెన్ టెలిఫోన్ ర్యాంగ్ వెన్ టెలిఫోన్ ర్యాంగ్ అని ఇంకొక పదం యాడ్ చేశాయి ఇక్కడ ఇంకో సెంటెన్స్ యాడ్ చేశాను వెన్ టెలిఫోన్ ర్యాంగ్ ఇది సెకండ్ పాస్ట్ ఇన్సిడెంట్ అంటే ఇక్కడ వెన్ టెలిఫోన్ ర్యాంగ్ అంటే టెలిఫోన్ ర్యాంగ్ అయింది అక్కడ లేకపోతే రెండు ఇన్సిడెంట్స్ నేను తీసుకున్నాను ఇక్కడ సిచ్యువేషన్లో మనం డిస్కస్ చేసినట్టయితే నేను ఒకసారి మళ్ళీ దీనివైపు కెమెరా బోర్డు వైపు తీస్తున్నాను ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఐ హ్యాడ్ టేకన్ లంచ్ వెన్ టెలిఫోన్ ర్యాంక్ ఇక్కడ రాసాను చూడండి వెన్ టెలిఫోన్ ర్యాంక్ అంటే ఇక్కడ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అనేది ముందు జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ అంటే ముందు జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ వెన్ టెలిఫోన్ ర్యాంగ్ అనే సెంటెన్సు నెక్స్ట్ జరిగినటువంటి పాస్ట్ యాక్షన్ సెకండ్ పాస్ట్ యాక్షన్ ఇప్పుడు దీన్ని మనం రెండు రకాలుగా మనం డిస్కస్ చేసినట్టయితే అంటే ఎప్పుడైతే రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ని లింక్ చేసి చెప్పాలి అనే ప్రయత్నంలో అంటే మనము రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ని లింక్ చేసి చెప్పాలి అని అనుకున్నాం రెండు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చెప్పాలనుకున్నాం ఒకవేళ పెన్ పేపర్ ఉంటే మీ దగ్గర రెండు మూడు వాక్యాలు చెప్తాను నోట్ చేయండి విద్యాసాగర్ గారు క్లియర్ అయిందంటే ఐ సాయ మూవీ అనకూడదన్నాను కదా ఐ వాచ్ మూవీ ఎందుకంటే మూవింగ్ ఆబ్జెక్ట్కి వాచ్డ్ అనే పదాన్ని వాడాలి ఐ హ్యాడ్ టేకన్ లంచ్ అనే సెంటెన్స్ ర్యాంగ్ అన్నప్పుడు వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్ ర్యాంగ్ అనేది పాజిటివ్ ఇన్సిడెంట్ రెండవది ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ నేను లంచ్ తీసుకుంటే తీసుకుంటుని ఎప్పుడు ఫోన్ మోగినప్పుడు ఫోన్ మోగడం అనేది సెకండ్ ఇన్సిడెంట్ సెకండ్ పాస్ట్ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ పాస్ట్ యాక్షన్ ఏంటి ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ నేను లంచ్ తీసుకుని ఉంటుంది అంటే రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ ఇలా వన్ ఆఫ్టర్ ది అదర్ జరిగినప్పుడు ఫస్ట్ పాస్ట్ యాక్షన్ హ్యాడ్ ప్లస్ త్రీ తీసుకోవాలి పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ తీసుకోవాలి తర్వాత రెండవది ఏం చేయాలి ఓన్లీ ప్ర సింపుల్ పాస్ట్ తీసుకోవాలి అంటే ఫోన్ ర్యాంగ్ టెలిఫోన్ అనేది తీసుకోవాలి ఈ రెండు ఇన్సిడెంట్స్ను లింక్ చేయాలి లింక్ చేస్తున్నప్పుడు వెన్ ప్లేస్లో మనము వెన్ ప్లేస్లో మనము ఆఫ్టర్ తీసుకోవచ్చు బిఫోర్ తీసుకోవచ్చు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆ దానికి ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ పెన్ పేపర్ దగ్గర ఉంటే నోట్ చేసుకుంటే బెటర్ అంటే ఇక్కడ

ట్రైన్ లెఫ్ట్ ఫ్రమ్ ద ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ ప్లాట్ఫామ్ని వదిలి వెళ్ళేదానికంటే ముందే నేను ముందే చేరుకున్నాను స్టేషన్కి అని చెప్తున్నా అంటే ప్లాట్ఫామ్ని వదిలి వెళ్ళేదానికంటే ముందే నేను రైల్వే స్టేషన్కి చేరుకున్నాను అన్నప్పుడు ఏం చెప్తాను ఇక్కడ రెండు ఇన్సిడెంట్స్ ఐ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ అంటే ఇక్కడ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్ ఇక్కడ యాక్చువల్గా ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది నేను స్టేషన్కు చేరుకోవడం జరిగింది కానీ ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అని చెప్ మాట్లాడే వాళ్ళకి వింటున్న వాళ్ళకి క్లారిటీ రావాలంటే ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఇక్కడ లాజిక్ అంటే యా సెంటెన్స్ సాహితీ శ్రీనివాస్ గారు సెంటెన్స్ ఇలా కూడా రీస్ట్రక్చర్ చేయొచ్చు ఐ టుక్ మై లంచ్ వెన్ టెలిఫోన్ ర్యాంక్ సెంటెన్స్ రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు ఇప్పుడు వెన్ కూడా ముందు తీసుకోవచ్చు వెన్ ద టెలిఫోన్ ర్యాంక్ ఐ టుక్ మై లంచ్ అనుకోండి ఏది ముందు హ్యాడ్ ప్లస్ టేకెన్ ఉంది హ్యాడ్ ప్లస్ టేకన్ ఉంది ఫస్ట్ ఇన్సిడెంట్ ఒకటే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాడ్ ఉన్నటువంటి హ్యాడ్ ఫాలోడ్ బై వి త్రీ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఉన్నది అది ఫస్ట్ జరిగినటువంటి పాస్ట్ ఇన్సిడెంట్ మీ సెంటెన్స్ కూడా రైటే ఐ టుక్ మై లంచ్ వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్ అనుకోండి కానీ ఇక్కడ లిసనర్కి క్లారిటీ ఉండదు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది అని చెప్పాలంటే మీరు ఏది ముందు జరిగింది అని చెప్పాలనుకుంటారు ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ అని అనుకున్నారు అనుకోండి అంటే లంచే ముందు తీసుకున్నా అని అందుకోసం వెన్ ప్లేస్ రేంజ్ చేయొచ్చు మనం ఆఫ్టర్ తీసుకోవచ్చు అంటే ఐ హ్యాడ్ టేకెన్ మై లంచ్ ఐ హ్యాడ్ టేకెన్ బై లంచ్ ఆఫ్టర్ ద టెలిఫోన్ ర్యాంక్ అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది వినేవాళ్ళకి విదౌట్ పాస్ట్ టెన్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నారు శ్రీ సాహితీ శ్రీనివాస్ గారు అది జనరల్ కమ్యూనికేషన్లో ఉంటుంది కానీ గ్రామాటికల్లీ మనము పర్ఫెక్ట్ మీనింగ్ రావాలంటే అంటే కలెక్వల్ స్టైల్లో ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వాడతారు అది అర్థమవుతుంది ఎందుకంటే అర్థం కాకపోవడం ఏముండదు కానీ క్లారిటీగా అథెంటిక్గా మనం సెంటెన్స్ని స్ట్రక్చర్ చేసినప్పుడు అథెంటిక్గా ఒక సెంటెన్స్ రైట్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగిందని క్లారిటీ ఇవ్వాలంటే ఈ రెండు కాంబినేషన్ మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాండి మంచి టైంలో ఒక మంచి ఎగ్జాంపుల్ గుర్తు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు శ్రీనివాస్ గారు థ్యాంక్స్ అలాట్ ఒక క్యాంటీన్ బాయ్ ఉన్నాడు ఈ కాలేజ్లో కాలేజ్లో ఒక క్యాంటీన్ బాయ్ ఉన్నాడు ఈజ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద టైమ్ టు ది స్టూడెంట్స్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో క్యాంటీన్ అంటే అందరు స్టూడెంట్స్ ఏ వస్తారు కాబట్టి కాబట్టి ఆ క్యాంటీన్ బాయ్ చదువుకుంది సెవెన్ ఇయర్ సెవెన్తో ఎయిత్ క్లాస్ చదువుకున్నాడు బట్ ఈజ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ ది క్లయింట్స్ విత్ ది కస్టమర్స్ ఇన్ ది క్యాంటీన్ ఆయన ఏమంటాడంటే ఆయన ఏమంటాడంటే ఆ పిల్లలు మాట్లాడుతున్నాడు ఏమని ఆ కస్టమర్ వచ్చి టీ కావాలన్నాడు అన్నప్పుడు ఆ కుర్రోడు ఏం చెప్పిండంటే క్యాట్ కేమ్ డ్రింక్ మిల్క్ టీ సార్ అన్నాడు అర్థమైంది కదా అందరికి అర్థమైంది మరి కరెక్టేనా క్యాట్ కేమ్ డ్రింక్ మిల్క్ టీ సార్ క్యాట్ కేమ్ సింపుల్ పాజిటివ్ పాజిటివ్ ఇన్సిడెంట్ డ్రింక్ మిల్క్ ప్రజెంట్ నో టీ సో అప్పుడు ఏం చేయాలి మరి అంటే అది అర్థమైంది ఆ సిచ్యువేషన్ అనేది కస్టమర్కి అర్థమైంది వచ్చింది పాలు తాగింది టీ లేదు అని మరి అది కన్ స్ట్రక్చరలీ ఆథెంటిక్ సెంటెన్స్ ఏనాది అందుకోసమే మనం టీచింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నామో ప్రతి సెంటెన్స్ మనం మాట్లాడే ప్రతి సెంటెన్స్ కూడా ఆథెంటిక్గా కరెక్ట్ అనేది మనకు కాన్ఫిడెంట్గా అథారిటేటివ్గా ఉండాలంటే ఈ టెన్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ అవగాహన కావాలి దాచిపల్లి గారు టైం అయిపోయింది అంటున్నారు మరి షెల స్టాప్ ఇంకొక ఐదు నిమిషాల్లో క్లోజ్ చేయనా ఒక మూడే పార్ట్స్ అయినాయి ఇందులో మరి పన్నెండు కాలేదు పన్నెండు టెన్స్ చెప్పాలంటే దాదాపు వన్ మంత్ చెప్పిన ఉన్నాయి గతంలో మరి మీరు నాకు వన్ అవర్ టైం ఇచ్చారు యూ గేమ్ మీ ఓన్లీ వన్ అవర్ టైం వాట్ కెన్ ఐ డూ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం కూడా రావడం జరిగింది టైం ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే ఈ మూడిట్ మీద క్లోజ్ చేద్దామా మరి దాచేపల్లి గారు ఈ మూడిట్తో క్లోజ్ అయినా ఓకే ఐల్ డూ దాట్ సో ఈ మూడు పార్ట్స్ని మనము క్లారిటీగా తీసుకున్నట్టయితే ఐ హ్యాడ్ టేకన్ లంచ్ ఐ హ్యాడ్ టేకెన్ ద లంచ్ ఐ హ్యావ్ టేకన్ లంచ్ ద లంచ్ అనవద్దు మళ్ళీ లంచ్ ముందు ఆర్టికల్ దా రాదు అది కోరే టాపిక్ వేరే మళ్ళీ లంచ్ టీ లంచ్ టీ వాటికి ముందల ఆర్టికల్ రాదు అయితే ఇక్కడ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ బిఫోర్ ద కస్టమర్ కేమ్ ఐ హ్యాడ్ టేకెన్ లంచ్ బిఫోర్ ద కస్టమర్ కేమ్ ఒక షాప్ ఓనర్ చెప్తున్నాడు కస్టమర్ వచ్చేదానికంటే ముందు లంచ్ తీసుకున్నాను తీసుకుని ఉంటిని అని అంటున్నాడు తర్వాత ఐ టుక్ లంచ్ ఐ టుక్ లంచ్ ఆఫ్టర్ యూ ఐ టుక్ లంచ్ ఆఫ్టర్ యూ హ్యాడ్ స్పోకెన్ టు మీ ఈ సెంటెన్స్ ఒకసారి గమనించండి ఐ టుక్ లంచ్ ఆఫ్టర్ యూ హ్యాడ్ స్పోకెన్ టు మీ సారీ ఐ టుక్ లంచ్ ఆఫ్టర్ యూ హ్యాడ్ స్పోకెన్ టు మీ అంటే రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ నువ్వు మాట్లాడడం అనేది ముందు జరిగిన పని నువ్వు ముందు మాట్లాడిన తర్వాత నేను లంచ్ తీసుకున్నాను అని చెప్తున్నా సో ఇఫ్ అట్ ఆల్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్ విల్ డిస్కస్ ఆన్ ది ఫేస్బుక్ వాల్ అందులో క్వశ్చన్స్ వేయచ్చు ఈరోజు మనము సింపుల్ పాస్ట్ అంటే ప్యూర్ పాస్ట్ ఇన్సిడెంట్ రీసెంట్ పాస్ట్ ఇన్సిడెంట్ తర్వాత రెండు పాస్ట్ ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ పాస్ట్ ఇన్సిడెంట్ ఏమో హ్యాడ్ ప్లస్ వి త్రీ తీసుకోవాలి రెండో పాస్ట్ ఇన్సిడెంట్ కూడా మనం లింకప్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ రెండో పాస్ట్ ఇన్సిడెంట్ని అంటే సెకండ్ పాస్ట్ ఇన్సిడెంట్ని ఖచ్చితంగా మనం పా సింపుల్ పాస్ట్లో వాడాలి అంటే వీ టూ వాడాలి ప్యూర్ పాస్ట్ వాడాలి అలా మనం యూజ్ చేసినట్టయితే మనకు మనం యూజ్ చేసే సెంటెన్స్ హండ్రెడ్ పర్సెంట్ రైటు అని కాన్ఫిడెంట్గా మనం చెప్పగలుగుతాం మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది వైల్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ వైల్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ వాట్స్ ఆర్ ద కమ్యూనికేషన్ యు ఆర్ యు ఆర్ మేకింగ్ యూ విల్ బి కాన్ఫిడెంట్ ఇన్ఫ్ ఇన్ దీస్ త్రీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ విచ్ విల్ గివ్ యూ ద సిమిలర్ మీనింగ్ బట్ ద టోటలీ డిఫరెంట్ ద ఆర్ టోటలీ డిఫరెంట్ సో ఈరోజు ఈ మూడు టెన్స్కి సంబంధించిన విషయాల్ని డిస్కస్ చేసాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్స్ ఫేస్బుక్లో మీరు క్వశ్చన్స్ వేయండి ఐ విల్ ట్రై టు క్లియర్ దట్ డౌట్స్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ స్పేరింగ్ యువర్ అటెన్షన్ అండ్ వాచ్